పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నల్గొండ జిల్లా దేవరకొండ అసెంబ్లీ బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు రామావత్ రమేష్ నాయక్ డిమాండ్ చేశారు. కొండమల్లేపల్లి మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 51ని రద్దు చేసి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, కనీస వేతనం 19,000 చెల్లించాలని, ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆయన కోరారు. బహుజన సమాజ్ పార్టీ కార్మికుల పక్షాన నిలబడుతుందన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు బాలునాయక్, యాదగిరి, ధర్మాపురం శ్రీనివాస్, సామెల్ హరి, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్సీలో నిర్ణయించినటువంటి 19,000 కనీస జీత వేతనం చెల్లించాలని వారు కోరుతా ఉన్నారు. మీరు కేసీఆర్ గారు 4,20,000 రూపాయలు జీతం తీసుకుంటా ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీని శుభ్రంగా ఉంచేటువంటి కార్మికులకు 19,000 జీతం ఇవ్వడానికి మీకేం నొప్పి వచ్చిందని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము. మరియు కార్బార్ బిల్ కలెక్టర్ సహాయ కార్యదర్శులుగా నియమించాల్సిన అవసరం ఉన్నది. కార్యదర్శి మీదనే మొత్తం బటన్ పడుతూ బిల్ కలెక్టర్లు గ్రామ పంచాయతీలను ఉన్నటువంటి ప్రతి పనిని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు మీరు సహాయ కార్యదర్శులుగా నియమించట్లేరని మేము సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. మరియు జీవో నెంబర్ 51 తీసుకొచ్చి కార్మికుల పీకల మీద కత్తి పెట్టినట్టు చేసిరు. వెంటనే జీవో నెంబర్ 51ని రద్దు చేసి జీవో నెంబర్ 60 ప్రకారం వారికి వేతనాలు చెల్లించాల్సినటువంటి అవసరం ఎంతో ఉన్నది. అట్లనే ప్రమాద బీమా, మీరు పోతే రోడ్డు మీద మరణిస్తే వీళ్ళు రోడ్ల మీదనే పనిచేస్తూ ఉంటారు. తాగి వచ్చినోడు లేకపోతే ఏదో రకంగా వచ్చిన వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే కాలు చేతులు ఇరుగుతున్నారు.